కరోనాలోనూ కాసుల వేట. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు మన కరోనా రావడం మన ఒక్క ఆంధ్రప్రదేశ్కి చాలా మామూలు కష్టకాలం, దురదృష్టం ఇది. ఎందువల్లంటే లాక్డౌన్ టైంలో చాలా బాగా గవర్నమెంట్ చాలా దీనిగా చేసింది. ఈరోజు ఒంట్లో బాగోలేదని ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలా దగ్గర ఇప్పించింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రక్తాన్ని ఎలా లాగేస్తే పీడిస్తున్నారు, అలా డబ్బుల రూపంగా అలా పీడిస్తున్నారు వీళ్ళు. దాన్ని ప్రభుత్వం అయితే అరికట్టలేకపోతుంది. ఏమైనా ఒంట్లో బాగోలేదని వెళ్తే నీకు కరోనా ఉన్నదని టెస్టులు చేయాలి, ఇంటర్నెట్ల మీద పెట్టాలని అన్ని చేయాలి, నీకు అన్ని చేస్తాను కానీ అవదాసం అని చెప్పి 30,000, 40,000, 50,000 ఎంతో తోస్తే అంత దీనిగా చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే చాలామంది భయపడుతున్నారు. ఎందువల్లంటే కరోనా ఎక్కడ అంటుకుంటుంది, ఎందువల్లంటే అది కరోనా లేకపోయినా సరే ఒంట్లో బాగోలేదు, ఒక వాంతులు విరాసినలోనూ మామూలుగా ఈ యొక్క క్లైమేట్ని పెట్టి ఇప్పుడు మామూలుగా ఇది వస్తుంటుంది, దగ్గు జలుబు ఇలాంటివన్నీ మామూలు కామన్గా వస్తుంటాయి. అలా మలేరియా ఇలాంటివి వచ్చినా సరే ఇది కరోనా అని చెప్పి కూడా చాలా హాస్పిటల్లో ఈ రకంగా చేస్తుండ్రు. ఎక్కడ పోయి నిన్నాలంటే ప్రైవేట్ హాస్పిటల్ అక్కడక్కడ చిన్న చిన్న ఉంటే చూపించుకుంటారు. అవి కూడా ఈరోజు గవర్నమెంట్ మీరు పెట్టకూడదు, మీరు పెట్టినది ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని సరే చిన్న చిన్న హాస్పిటల్ ముగించేస్తున్నారు. కరోనా ఉన్న వాళ్ళకి ఎలాగో తీసుకెళ్ళి చేసినా సరే వాళ్ళు బాగా ముందు ఈ డబ్బులు పెట్టి చచ్చిపోతున్నారు, ఇంత అవుతుందా అని ఆందోళన గుండు ఆందోళన పెట్టుకొని చనిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఎలా దాటిపో తక్షణమే చక్కటైన ఒక కమిటీని వేసి కమిటీ రోగా హాస్పిటల్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏటు పద్ధతి ఏంటని ఎవరో రూపంగా అంటే ఒక అధికారంగా కాకుండా మామూలు ఒక పేషెంట్కి వెళ్ళి కనుక్కొని అది తీయవలసిన బాధ్యత గవర్నమెంట్కు ఉంది. అలాంటి పని లేదు ఈరోజు. అధికారులు ఏదో వెళ్తున్నారు, అధికారులు వెళ్ళారు నేర్చేస్తారు, వీళ్ళు అధికారులు వచ్చారని లేదు సార్ మేము చాలా బాగా చేస్తున్నాం సార్ అదే లేదని సరే 20,000, 10,000 తీసుకుంటున్నాం. వాళ్ళు అలా కాదు, 50,000, 100,000 దానికి ఎంత తోస్తే వాళ్ళకి అంత తీసుకొని ఈరోజు ప్రభుత్వం విధానం ఇలా ఉంది. కాబట్టి తక్షణమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి దానికి సంబంధించిన అధికారులు కూడా స్పందించి చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం. ఈ కరోనా అనేది ఇన్నాళ్ళు మన విశాఖపట్నంలో 24-25 ఉండేవి, ఈరోజు రోజుకి 800, 900 ఇలా వస్తున్నాయి. ఈ కరోనా కూడా ఆ హాస్పిటల్లో లగట లేక కరోనా అనేసి అని చెప్పి ఇప్పుడు మన ముసల్లో గుడుకుడు పాఠశాలలో లేదంటే మన కొమ్మది మార్గ వరుస ధర అక్కడ కొన్ని రూములు అవి తీసుకొని పెడుతున్నారు, తిండి పెట్టి పంపిస్తున్నారు. చాలామంది చెప్తున్నారు మందులు కూడా ఇవ్వడం లేదు, వాళ్ళు పెట్టే తిండికే ఈ రకంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ చక్కగా నిర్ణయిస్తే ఈ కరోనా మనల్ని ఏం చేయదు. మీరు కూడా కరోనా అని పేరు చెప్పి చాలా అధ్వానంగా ఉంది, కాబట్టి తక్షణం ఇది అరికట్టాలని సరే కోరుతున్నా. ఈరోజు కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఒక పక్కన ప్రైవేటు ఆసుపత్రులు ఇదే మహద్భాగ్యంగా వారి యొక్క వసూళ్ళు దందా ప్రారంభించారు. ప్రభుత్వాలు ప్రకటన చేశాయి కరోనా వ్యాధిగ్రస్తుల్ని ఆరోగ్యశ్రీ కిందన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వైద్య సౌకర్యం అందజేయాలి, అది ఎంత అయితే అంత ప్రభుత్వం చెల్లిస్తుందని, ఎంత అయితే అంత అంత కాదు మామూలుగా అయితే 3,000 రూపాయలు, జనరల్ వార్డులో ఉంటే 3,000 రూపాయలు, అలాగే ఆక్సిజన్ పెడితే 7,000 రూపాయలు, వెంటిలేటర్ పెట్టి ఐసీయూలో కానీ ఉంటే 10,000 రూపాయలు రోజుకు వసూలు చేయాలి, అంతకన్నా ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు. అలాగే మందులు ఏవైతే వాడుతున్నారో ఆ మందులు కూడా దాని యొక్క ఎంఆర్పి ఈ ధరల ప్రకారమే వసూలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ ఏ ప్రభుత్వ ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. మీరు ఏ ఆసుపత్రి అయినా ఈరోజుని 25,000 కనీసం రోజుకి 25,000 నుంచి 50,000 దాకా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రెమిడెసివిర్ లాంటి అత్యవసర సమయంలోనే వాడాల్సినటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ ఖరీదు హెట్రోవాలో దాన్ని ఉత్పత్తి చేస్తున్నారు 5,000 రూపాయలు, అది దానికి 60,000 రూపాయలు ఛార్జ్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేటు ఆసుపత్రులు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రజల్ని అసలు కరోనా రోగి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడానంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లక్షల్లో బిల్లులు చెల్లించాలి. విశాఖ నగరంలో కూడా ఈరోజు కనీసం 2 లక్షల నుంచి 5 లక్షల దాకా 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి రోగి కానీ డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తే 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎవరో ఆరోగ్యశ్రేణి అంగీకరించడం లే, కనీసం ఇన్సూరెన్స్ను కూడా అంగీకరించడం లేదు. హార్డ్ క్యాష్ ఇస్తే తప్ప మేము
వైద్యం అందజేయమని చెప్పనే పద్ధతుల్లో నిరాకరిస్తూ ఉంటే ప్రభుత్వాలు ఈ ప్రైవేటు వైద్య సంస్థల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతూ ఉన్నాయి? ఈ జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు చేసి ఊరుకోవడం కాదు. మీరు ప్రకటన చేసిన తర్వాత మీరు ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయం తూచా తప్పకుండా అమలు జరిగేటట్టు మీ యంత్రాంగాన్ని కదిలిస్తారా లేదా అన్నది ఈరోజు ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల యొక్క దోపిడీని తక్షణమే అది అరికట్టాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కోవిడ్ ఏదైతే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది, మానవాళి సంబంధించి ఈరోజు తాలూకు బంధుత్వాన్ని కూడా దూరం చేసే పరిస్థితి అనేది కోవిడ్ ఉంది. అంటే బంధువులు చుట్టాలు ఎవరు చనిపోయినా కూడా కనీసం కోవిడ్ అనేది ఉండి తెలిస్తే మట్టుకు ఆ వ్యక్తి దగ్గర ఏ ఒక్కరు కూడా వెళ్ళట్లేదు. ఆ వ్యక్తిని ప్రభుత్వం తాలూకు లాంఛనాలతో తీసుకెళ్తున్నారు, లేకపోతే అలాగే విడిచిపెట్టే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు చాలామంది హాస్పిటల్ చూస్తున్నాం, ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కోవిడ్ పేషెంట్ల మీద నిలువుదోపిడి చేస్తున్నారు. ప్రధానంగా దాని మీద ప్రభుత్వం అనేది దాని మీద సంబంధించి సరైన అంటే విచారణ అనేది నేటి వరకు కూడా చేయకుండా ఈరోజు కోవిడ్ సెంటర్లు అనేది ప్రభుత్వం కొన్ని సెంటర్లు పెట్టింది. ఆ సెంటర్లో కోవిడ్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్లకు అనేది తీసుకెళ్లేటప్పుడు బెత్తలు ఖాళీ లేవని కొంతమంది హోమ్ క్వారంటైన్లో ఉండమని కూడా చెప్తున్నారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కూడా సరైన ఈరోజు వైద్య తాలూకా కిట్లు కానీ వైద్యానికి సంబంధించి ఏవైతే కోవిడ్ ట్యాబ్లెట్స్ కానీ ఇవి కూడా మరి హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. ఈరోజు చాలామంది కోవిడ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు కానీ పౌష్టికమైన ఆహారం కూడా ఈరోజు ఇచ్చే ప్రభుత్వ పరిస్థితి అనేది లేదు. దాంతో అట్టుగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉందో దందా అనేది ఎక్కువైపోయింది. ఈరోజు కోవిడ్ అంటే జ్వరం అనేది ఈరోజు వర్షాలు పడుతున్నాయి, ఈరోజు దోమల వల్ల అనేక మలేరియా అంటే రకరకాల మలేరియాలు కానీ డెంగ్యూ కానీ విష జ్వరాలు అనేవి వస్తున్నాయి. ఈ విష జ్వరాలు వచ్చిన తర్వాత ఆ జ్వరాలకు సంబంధించి హాస్పిటల్కి వెళ్తే ముందు మీరు కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మేము హాస్పిటల్ తీసుకుంటాం అనేది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ అనేవి చెప్తున్నారు. సరే ఆ టెస్ట్ చేసుకొని వచ్చి జాయిన్ అయిన తర్వాత నిన్నే మా బంధువు ఒకళ్ళు జాయిన్ అయితే అంటే ఒక రాత్రి జాయిన్ అయ్యి తెల్లవారికి 35,000 రూపాయలు అనేది ఈరోజు ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఈరోజు ఫీజులు అనేవి కలెక్ట్ చేస్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్ వారు అంత దుర్మార్గంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. లక్షలాది రూపాయలు కోవిడ్ పేరు మీద చేస్తున్నారు. మొన్న విజయవాడలో ఒక పేపర్లోని ఒక న్యూస్ వచ్చింది, ఒక వ్యక్తి కోవిడ్ మీద ఆయన అడ్మిట్ అయితే ఆయన తర్వాత అడ్మిట్ తర్వాత ఆయన డిశ్చార్జ్ చేయడానికి వస్తే 350,000 రూపాయల దాకా వాళ్ళకి బిల్లు వేశారు. బిల్లు వేస్తే మా కోవిడ్ టెస్ట్ అని అడిగితే కోవిడ్ టెస్ట్ నెగిటివ్ అనేది వచ్చింది, ఆయన పాజిటివ్ అని చెప్పారు. మరి అడిగితే దాన్ని తెల్లముఖం వేసుకొని చూసే పద్ధతిలో ఈరోజు అక్కడ ఉన్న స్టాఫ్ ఏదైతే ఉన్న డాక్టర్లు కానీ ఈ పద్ధతిలో ముందుకు పోతున్నారు. దాన్ని అసలు ప్రైవేట్ హాస్పిటల్ని గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు మంత్రులు కానీ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎందుకు అసలు మీరు టచ్ చేయట్లేదు, దాని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ కోవిడ్-19 కరోనా మహమ్మారి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలకి కల్పతరువుగా మారింది. ఎవరైనా కరోనాతో వ్యాధిగ్రస్తులు వెళ్తే వైద్యం పేరుతోని వైద్య పరీక్షల పేరుతోని నిలువున దోస్తున్నారు. ఎట్లాంటి వైద్యుడి దగ్గర అయినా కనీసం 50,000, 100,000, 150,000, 200,000, 300,000 దీనికి అంతం లేదు. కరోనా వైద్యులకి ప్రైవేట్ హాస్పిటల్ని అనుమతిస్తూ ప్రైవేటు యాజమాన్యం వసూలు చేయాల్సిన ధరలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరలు ఎక్కడా అమలు జరగట్లేదు. వీటిని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ పర్యవేక్షణ లోపం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచి తింటున్నారు. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కరోనా వైద్యుల్ని కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చింది. ఈ ఇచ్చిన పర్మిషన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ మీరు స్వాధీనం చేసుకొని ఈ కరోనా రోగులకి సక్రమమైన వైద్యం అందించాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్కి అనేటికి అనుమతి ఇచ్చారు, కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఏది ఎక్కడైనా ముందే ఇన్సూరెన్స్ ఉంటే వారిని చూడడం లేదు. ఎవడైతే డబ్బులు ఇస్తాడో 100,000 వస్తామని గ్యారంటీ ఉన్న దగ్గర మాత్రమే ఆ పేషెంట్లు చూస్తున్నారు, మిగిలిన వారిని చూడడం లేదు. చాలా తీవ్రమైన గాయాలు అయ్యి కొన్ని గంటల్లో చనిపోతారు అనుకున్న వాళ్ళు కూడా ముందు మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఇక్కడికి వస్తే మిగిలిన ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు తప్ప అది చేయడం లేదు. కోవిడ్కి కూడా టెస్టులు అంటే డబ్బులు వస్తామని దగ్గర టెస్టులు చేస్తున్నారు, డబ్బులు లేని చోట అంటే ఏదో కార్డు ఉందా లేకపోతే ఎల్ఐసి ఉందని అంటే వాళ్ళు చేయడం లేదు.
అసలు ఇటువంటి వీటికి ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేదానికంటే గవర్నమెంటే ఇప్పటికే 40 పిహెచ్సిలు ఓపెన్ చేస్తానంటున్నారు. అవి వెంటనే ప్రారంభించి పేదలకి వైద్యం అందుబాటులో వచ్చేటట్లు చేయమని ఈ ప్రైవేటు హాస్పిటల్కి ఇచ్చే అవినీతికరమైన విధానాలన్నింటినీ అరికట్టమని మేము కోరుతూ ముగిస్తున్నాం. ఇవాళ కరోనా రోగుల్ని ప్రైవేట్ వైద్యాలయాన్ని కూడా వాళ్ళ యొక్క ఆదాయానికి వనరుగా చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా వాస్తవాన్ని చెప్పి చాలా స్వల్పంగా చాలా సాదాసీదగా తగ్గిపోయేటువంటి డబ్బుని ఇది ఒక పెద్ద డబ్బుగా క్రియేట్ చేసి దానికి స్కానింగ్లతో ప్రారంభించి పెద్ద పెద్ద వైద్యం అవసరం చెప్పి వెంటిలేటర్లు అవసరం అని చెప్పి ఆక్సిమీటర్లు రకరకాల కొత్త కొత్త పరికరాలను తీసుకొచ్చి ప్రజలను భయకంపితులు చేసి వాళ్ళ పరిధిలోకి తీసుకొని ప్రాణభయంతో ఉన్నటువంటి ప్రజల్ని ఆ ప్రాణభయాన్ని ఆసరా చేసుకొని ఇలా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడానికి ప్రైవేట్ హాస్పిటల్ పూనుకుంటున్నాయి. ఈ పూనుకుంటున్న దాన్ని ప్రభుత్వం డైరెక్ట్గా ప్రోత్సహిస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైంది. కాబట్టి ఇలా ప్రైవేట్ ఆసుపత్రులను కూడా పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని సాదాసేదా రేట్లకి ప్రభుత్వ వైద్యాలయాల్లో జరిగేలాగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం జరిగే విధంగా ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే అక్కడ పూర్తిగా వైద్యం అనేది సక్రమంగా జరగడానికి అవకాశం ఉంది, వైద్యం అందరికీ అందడానికి అవకాశం ఉంది. డబ్బు లేని వర్గాలకి వైద్యం వైద్యం అందే పరిస్థితి లేకుండా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో దేశంలో మరి ఏవైతే ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ అనే దాని మీద మరి సర్వే సీరో సర్వే చేస్తూ ఉన్నారు. ఈ సీరో సర్వేలు కూడా తెలియజేస్తూ ఉంది ఏంటంటే మొత్తం కూడా ప్రజల యొక్క ప్రజల్లోకి యాంటీబాడీలు వచ్చేసాయి. అంటే కరోనా కనుక వచ్చినట్లయితే దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ప్రతిరక్షకాలు మానవ శరీరంలోకి ప్రవేశించాయని చెప్పి అన్నీ కూడా సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇవి ఒకవైపు శాస్త్రపరమైనటువంటి విషయాలను బయటకు వస్తున్నప్పుడు కూడా ప్రైవేటు ఆసుపత్రులు ఇంత దందాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం వాటిని నిరోధించడానికి నియంత్రించడానికి సరైనటువంటి చర్యలు చేపట్టకుండా ఒక పెద్ద ఘటన జరిగింది కాబట్టి స్వర్ణ ప్యాలెస్ ఘటన జరిగింది కాబట్టి దాని చుట్టే ఒక్క ఆసుపత్రుల్లోనే ఘోరాలు జరిగినట్టుగా ఇంకెక్కడ జరగలేనట్టుగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇదంతా దుర్మార్గమైంది. ఇవాళ అన్ని ప్రాంతాలున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ పెద్ద వ్యాపారం చేస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వం కట్టడి చేసి అవి వాటిని కూడా ప్రభుత్వ వైద్యంగానే మార్చాలని మేము ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. కరోనాలోనూ కాసుల వేట. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచాన్ని దేశాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని వణికిస్తున్నటువంటి 2019 కోవిడ్ వైరస్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా దాదా చేస్తూ ఉన్నాయి. లక్షల రూపాయలు ఉంటే తప్ప వైద్యం అందనటువంటి విధంగా ఇక్కడ వ్యవహార శైలి జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో విశాఖ మహానగరంలో అనేక అక్రమాలు బయటికి వచ్చాయి. ప్రధానంగా ఎక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి కేర్ ఆసుపత్రిలో 5 లక్షల రూపాయలు అవినీతి అనేటువంటిది జరిగింది. అంటే ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ ప్రజలు ప్రాణభయంతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఈ కోవిడ్ అనేటువంటి ఒక మహమ్మారిని వెరజూపి పెద్ద ఎత్తున డబ్బు ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే వైద్యం అందుతుంది, డబ్బు లేనటువంటి వాళ్ళు మరణించాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు దాదాపు చేస్తూ ఉన్నాయి. ఇటువంటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఓట్ల కోసం వచ్చేటువంటి ఈ ప్రజాప్రతినిధులు గత 6 నెలలుగా ఈ కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలందరూ కూడా తీవ్ర భయమాందోళనకు గురవుతూ ఉన్నారు. వారికి ఆరోగ్య పరీక్షలు తెలుసుకోవడం కోసం లేదా వారికి వైద్యం అందుబాటులోకి తేవడంలోనే వీళ్ళు ఘోరంగా వైఫల్యం చెందారని చెప్పి విశాఖ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ప్రతి వార్డుకి ఒక క్యాంప్ పెడతామంటున్నారు. ఆ క్యాంపులో కూడా 2 రకాల టెస్టులు ఉండగా ఒక టెస్ట్ మాత్రమే ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ ర్యాపిడ్ టెస్ట్లో సరైనటువంటి నిర్ధారణ కావట్లేదు. కొంతమందికి పాజిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. ఈ రెండు కూడా ఇవాళ ప్రభుత్వం ఆసుపత్రులు బెడ్లు ఖాళీ లేవని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే లక్షల రూపాయలు ఉంటే తప్ప ఇవాళ వైద్యం అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దురదృష్టం ఏంటంటే సాధారణంగా మామూలుగా దగ్గు జ్వరం వచ్చినటువంటి వాళ్ళకి
ప్రాథమిక వైద్యం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆసుపత్రులు కూడా ఇవాళ బెడ్స్ ఖాళీ లేవని చెప్పి ఇవాళ బయటికి పంపిస్తున్నారు. దీనివల్ల ఇవాళ ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ పేరు వినేటువంటి వాళ్ళు గుండు జబ్బులు వచ్చో లేదా కొంచెం భయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరణాలు చెందుతున్నారు. ఈ మరణాల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలందరికీ కూడా ఇవాళ అవసరమైతే మొబైల్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం ద్వారా వారికి నాణ్యమైన బొడ్డు పెట్టడం ద్వారా వారికి ఈ రోగ నివారణకు కావలసినటువంటి ఏవైతే మందులు ఉన్నాయో ఆ మందుల కిట్లన్నీ కూడా ఉచితంగా సరఫరా చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి ఇవాళ విశాఖ ప్రజల తరఫున ప్రభుత్వానికి కొరత ఉన్నా లేని పక్షంలో ప్రజలు ఆగ్రహానికి ఏదో సందర్భంలో మీరు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కోవిడ్-19 అనేది ఈ కరోనా వైరస్ ఇది చాలా ప్రమాదకరమైంది. దీనివల్ల చాలా ప్రాణహాని ఉందని చెప్పేసి ఫస్ట్లో కేంద్ర ప్రధానమంత్రి గారు మనకు హెచ్చరిక జారీ చేసి ఆ హెచ్చరిక జారీలో భాగంగానే లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. ఈ లాక్డౌన్ కాలంలో ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాక్డౌన్ విధించి ప్రజల్ని చాలా వరకు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ భయానికి చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ భయాన్ని కల్పించింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడేమో పర్లేదు ఇది అంత ప్రమాదకరమైనది కాదని మళ్ళీ చెప్తున్నారు. ఈ కరోనా ఈ వైరస్ని చాలా ఒక వ్యాపారంగా మలుచుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వాలది. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఉంది. ఫస్ట్ ఏమైనా ప్రకటించారు హాస్పిటల్ ఖాళీ లేదు అన్నమాట అనటానికి వీల్లేదని చెప్పారు. అయినా అసలు చైనాలో కానీ ఇంక ఇతర రాష్ట్రాల్లో వైరస్ ఇంత ప్రమాదకరంగా ఉందని ప్రచారం చాలా హోరెత్తింది. ఈ ప్రచారం ఇక్కడ కూడా వస్తుంది అనేది కూడా అంచనా ఉంది. అయినప్పుడు కూడా అవన్నీ తెలిసి కూడా కనీసం ఏ ఒక్క హాస్పిటల్ ప్రధానంగా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయకపోగా ఈ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ ఏ పాట హాస్పిటల్ అండి అవి? మన డాక్టర్లు తక్కువ, హాస్పిటల్ తక్కువ, అన్ని తక్కువ అనేది తెలుసు మన రాష్ట్రానికి సంబంధించి, మన దేశానికి సంబంధించి. అయినా కూడా ఏ ఒక్క జాగ్రత్త కూడా తీసుకోలేదు. చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం ఆ ప్రచారం చేసినంత బాహాటంగా అయితే ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో కానీ కరోనా బాధితుల పట్ల బాధ్యతగా చూసే దాంట్లో కానీ చాలా నిర్లక్ష్యం వహించినది మేము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ఎంత భయంకరంగా ప్రచారం చేసినా కానీ ఇక్కడ ఆచరణలోకి వచ్చేసరికి మొత్తం శూన్యమైంది. కాబట్టి ఆ కరోనా వచ్చిందంటేనే హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురి చెందే విధంగా ఉన్న పరిస్థితి. అక్కడ బెడ్డల ఖాళీలో అంటే ఏం చేయాలి మరి కరోనా వచ్చిన వాళ్ళకి? అసలు కరోనా వైరస్ తీసుకొచ్చిందే ప్రభుత్వాలు అనేది మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే సరైన బాధ్యత లేకుండా అందరిని కూడా విడుదల చేసి అన్ని అవకాశాలు కల్పించి అందరికీ ముట్టడం ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారానే ఇక్కడ వచ్చింది తప్ప ఇక్కడ ప్రజలకు మాత్రం ఎవరికి రాలేదు. కాబట్టి అట్లా కట్టడి చేయకుండా ఇక్కడ మొత్తాన్ని కూడా జనాలు బలి తీసుకున్నారు. అయితే హాస్పిటల్ ఖాళీ లేవని చెప్తున్నారు. దాని ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. కానీ అదేం చేయకోకుండా తూతు మంత్రంగా మాట్లాడమో చాలా అన్ని చేసేస్తున్నాము, అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నాము, మీరేం భయపడద్దు పక్కన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఇక్కడికి వస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. టెస్టులు కూడా సకాలంలో చేయట్లేదు, టెస్టులు చేయట్లేదు, హాస్పిటల్కి ఖాళీ లేవంటున్నారు, హోమ్ క్వారంటైన్ అంటున్నారు. హోమ్ క్వారంటైన్లో 180% పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇల్లు సరిగా ఉండవు. ఒక ఇంట్లో 2-3 ఫ్యామిలీలు జీవించే పరిస్థితి ఉంది. వాళ్ళు హోమ్ క్వారంటైన్లు ఎలా ఉంటారండి? వాళ్ళ తిండి తప్పులు ఏంటండి? కరోనా వస్తే కుటుంబ సభ్యులు సహకరించట్లా, ఇటు బయట జనము సహకరించట్లా, అదొక నరకయాతన అన్నమాట. అలాంటి భయాన్ని కల్పించి ఈరోజు బాధ్యతారహితంగా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మాత్రం దుర్మార్గంగా ఖండిస్తున్నాము. ఇది మెడికల్ లాక్డౌన్ కాదు, పొలిటికల్ లాక్డౌన్ అని మేము గట్టిగా చెప్పదలుచుకున్నాము. కాబట్టి ఈ కరోనా వైరస్ను కూడా రాజకీయంగా మలుచుకొని ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. కాబట్టి ఈ విధానాలను ఖండించాలి. కరోనా బాధితులకి ఇమ్మీడియట్లీగా ఈ ప్రభుత్వ కార్యాలయాలు, హై స్కూళ్ళు, కాలేజీలు మొత్తం కూడా ఈ హాస్పిటల్గా మార్చి వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి ఏ ఒక్క కరోనా వల్ల చనిపోయానన్న మాట రాకుండా ఈరోజు వాళ్ళని బాధ్యతగా చూడాలి. ఆ వైరస్ పరీక్షలు కూడా విస్తృతంగా చేయాలి. ఆ కరోనా బాధితుల్ని పట్టించుకునే వాళ్ళకి కనీసం డిశ్చార్జ్ అయినాక ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇచ్చి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైరస్ అనేది చాలా భయంకరం అనే వ్యాధి అని చెప్పి చాలా విస్తృతంగా ప్రభుత్వం ప్రచారం చేసిందండి. స్టార్టింగ్లో లాక్డౌన్ కాలంలో భయంకరమైన వ్యాధి అని ప్రచారం చేస్తూ దీనికి రోగ నిరోధక శక్తి కావాలని కూడా ప్రచారం చేశారు. రోగ నిరోధక శక్తి పేదవాడికి ఎలాగొస్తుందండి? రోగ నిరోధక శక్తి కావాల్సిన తిండి గవర్నమెంటే పేదవాడికి అందించవలసిన బాధ్యత పక్కన పెట్టి
లాక్డౌన్ కాలం అంతా ఒక కేజీ 5 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు ఇచ్చే చేతులు నూనె లేకుండా ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ పాలక వర్గ అధికారి కానీ ఎవరైనా నూనె లేకుండా తింటున్నాడు. తిండి నూనె లేకుండా తింటే ఆ రోగ నిరోధక శక్తి వస్తుందా? రోగ నిరోధక శక్తి కావడానికి సరిపడా తిండి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు అందిస్తే కరోనా కేసులు చాలా వరకు ఈరోజు తగ్గుంటాయని మేమైతే మా అంచనా ప్రకారం చెప్తున్నాం. జరిగే వాస్తవాలు, ఎందుకంటే పేదవాళ్ళకు కూలి లేదు, లాక్డౌన్ కాలంలో తిండి లేదు. తిండి లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఈ కరోనా వ్యాధి అనేది ఎక్కువ వ్యాపిస్తుంది. కరోనా వ్యాధి వ్యాపించిన తర్వాత వాళ్ళకి వైద్యం అందుబాటులేదు, లేదు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయంకరమైన వాతావరణం ముందే ప్రభుత్వ హాస్పిటల్ భయపడుతున్న పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే కరోనా టెస్టులతో అదేనే ఇదేనా ఐసోలేషన్ అని ఉన్నా లేకపోయినా బీభత్సమైన దందాలు, డబ్బు లక్షల లక్షల పైన డబ్బు నలుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నాయి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరు ఈ హాస్పిటల్ నేను చూడను అంటే లైసెన్సులు రద్దు చేస్తామన్నదండి గవర్నమెంట్. ఎక్కడ చేసిందండి? నిన్నగాక మొన్న మాకు తెలిసిన వాళ్ళు కేసీఆర్లో ఆయనకు చాలా సివియర్ ప్రాబ్లం ఉందని ఆవిడ భార్య ప్రాధాయపడుతుంటే మీరు కరోనా టెస్టులు చేసుకొని ఆ ప్రాబ్లంకి రావాలని చెప్పి చాలా బీభత్సంగా వ్యవహరిస్తున్న పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. లేదు డబ్బులు ఉన్నాయి అని చెప్పి పెట్టుబడి పెట్టుకున్నోడికి దందాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి డబ్బులు ఉన్నోడికి ఆ రకంగా అయితే డబ్బు లేని పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. సరైన తిండి అందించాలి. ఒక పేదవాడి కుటుంబంలో కరోనా ఒకరికి వచ్చిందంటే కుటుంబం వెంటనే టెస్టులు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక మనిషి కరోనా వస్తే ఒక్కరికే టెస్టులు జరుగుతున్నాయి, మిగతా వారికి టెస్టులు జరిగే పరిస్థితి లేదు. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు సచివాలయం నుంచి ఆ వచ్చిన పేషెంట్లు గవర్నమెంట్ నుంచి మెడికల్ సదుపాయం కానీ సలహాలు కానీ డాక్టర్ పరీక్షలు కానీ వారికి సంబంధించిన రోగ నిరోధక శక్తి అందించే తిండి కానీ గవర్నమెంట్ చూసి ఆ ఇంట్లో హోమ్ క్వారంటైన్లో ఉండే పరిస్థితిని గవర్నమెంట్ చూడాలి. కాబట్టి ఈ ప్రభుత్వ హాస్పిటల్ దందాల మీద ఎప్పుడో ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలి. పేద ప్రైవేట్ హాస్పిటల్ మీద ప్రభుత్వ హాస్పిటల్కి అందరూ వెళ్ళే పరిస్థితి కల్పించాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కనుదర్చి ఇంకా నష్టం జరగకుండా ఈ హాస్పిటల్ మీద చర్య తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ డెవలప్మెంట్ చేసి ఆరోగ్యశ్రీ మీద కేసులు చూస్తామన్నారు. ఎక్కడ ఆరోగ్యశ్రీ మీద ఎవరికి చూశారంటే చెప్తున్నాడు గవర్నమెంట్ని. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ప్రచారాల వరకే, ప్రచారాల సాధనల వరకే చేస్తుంది. ఆచరణలోకి వచ్చినప్పటికి పేద ప్రజలు బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దందాలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ మీద చర్య తీసుకొని కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాల మేను బలైపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సరిపడిన తిండి కానీ వైద్యం కానీ ఉచితంగా అందించాలి. కుటుంబానికి 5,000 మనిషికి 5,000 చొప్పున అందించాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ డిమాండ్ని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. కోవిడ్-19 కరోనా కారణంగా వైద్యం ప్రభుత్వం అందించేటటువంటి పరిస్థితులు లేదు. ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ ఉంటే దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల దాకా కూడా వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది. ఈరోజు ఆఖరికి కార్పొరేట్ వైద్యం అనేది ప్రభుత్వ పిహెచ్సి సెంటర్లో కూడా చొరబడినటువంటి పరిస్థితి. దీన్ని నిలవరించేటటువంటి పరిస్థితుల్లో పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు. ఈరోజు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా లక్షలాది రూపాయలు దోచుకుంటున్నా సరే నిమ్మకి నీరెత్తట్టును ప్రభుత్వం వ్యవహరిస్తుందే తప్పితే దాన్ని అరికట్టాలి. ప్రజలందరికీ కూడా వైద్యం అందేటటువంటి పరిస్థితిలో ఆలోచన చేయట్లేదు. వైద్యం అనేది ప్రాథమిక హక్కు, జీవించే హక్కు. దాన్ని ఈరోజు కలెక్షన్ రూపంలో కార్పొరేట్ సంస్థలు దోచుకుంటా ఉంటే ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆక్సిజన్కి డబ్బులు వసూలు చేస్తున్నారు, బెడ్కి డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రతిదీ పాలు పెరుగు లేకపోతే తినేటటువంటి ప్రతి పండు మీద కూడా ఈరోజు ఛార్జెస్ వసూలు చేసి ప్రజల యొక్క రక్తాన్ని జుర్రుకొని తాగేటటువంటి కార్పొరేట్ సంస్థలు ఈరోజు విశాఖ నగరంలో ఉన్నాయి. దీన్ని నిలవరించే పద్ధతుల్లో పాలక వర్గాలు ఆలోచన చేయకుండా కార్పొరేట్ సంస్థలు ఏమన్నా భిక్ష వేస్తే తీసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాలక నాయకులు కనబడతా ఉంది. మీరు కార్పొరేట్ సంస్థలకి ఊడిగొని చేయడం కాదు, ప్రజల ప్రాణాన్ని రక్షించే పద్ధతిలో మీరు ఆలోచన చేయండి. కోవిడ్ టెస్టులు చూసుకుంటే ర్యాపిడ్ టెస్టులు ఈరోజు అవి నిర్ధారణ అయ్యేటటువంటి పరిస్థితి, నిజమో తెలియదు, లేదు అది రాదో తెలియదు, పాజిటివో తెలియట్లేదు, నెగిటివ్ అర్థం కాలేటువంటి పరిస్థితి లేదు. ప్రతి వార్డుకి ఒక మ్యాథ్స్ సెంటర్లు ఏర్పాటు చేయండి అని చెప్తున్నాం. ఈరోజు 3-4 వార్డులు కలిపి ఒక దగ్గరే పెడతా ఉన్నారు. ఆ పెట్టేటప్పుడు
కరెక్ట్గా ఒక డయాబెటీస్ పేషెంట్స్ వస్తారు, 11 గంటలకు రమ్మంటా ఉన్నారు, 1 గంట 2 గంటల దాకా ఒక్కొక్క వార్డుకి ఒక్క పేషెంట్ కూడా స్టార్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. డబ్ల్యూఎన్ఎంలు సకాలంలో రారు, డాక్టర్లు సకాలంలో రారు. ఈరోజు 150 మంది 200 మంది 4-3 వార్డులు కలిపి ఒకే చోట ఉంటే కనీసం టెస్టులు చేసేటటువంటి పరిస్థితులు, అధికారులు సరిగ్గా విధులకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరినీ కంబైన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ర్యాపిడ్ టెస్ట్లో 10 నిమిషాల్లో పాజిటివ్ అని చెప్పి లేదా నెగిటివ్ అని చెప్పేసి వస్తే పాజిటివ్ వచ్చిన పక్కన పెట్టి వాళ్ళని దూరంగా ఉంచేటటువంటి పరిస్థితి లేకుండా మళ్ళీ అదే జనాలు కలిపేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇంత నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటే రానటువంటి వారికి కూడా ఈరోజు కరోనా సోకేటటువంటి పరిస్థితిలో ఉంది. కరోనా సోకితే ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అనేది లేదు, ప్రైవేట్ ఆసుపత్రులు పోదా ఉంటే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కావాలని ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే విశాఖపట్నంలో ప్రజలు అనారోగ్యంతో కానీ భయోందోళనకు గురైన ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ఆఖరికి 15,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ కూడా శవాన్ని ఇవ్వాలన్నా కనీసం చూపించాలన్నా సరే డబ్బులు శవాన్ మీద దోచుకొని తినేటటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. దాదాపు ఒక చనిపోయినటువంటి వ్యక్తిని చూడాలన్నా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు 3,000-4,000 రూపాయలు చెల్లిస్తే కానీ ఆఖరి చూపు చూపించుకునేటువంటి పరిస్థితి లేదు, లేదనుకుంటే శవాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల దగ్గరటువంటి దోచుకునేటటువంటి విధానాన్ని తిప్పికొట్టే విధంగా పాలకులు ఆలోచన చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇదే విశాఖ నగరంలో ఉన్నటువంటి 20 లక్షల మంది జనాభా మీ పాలక వర్గాలకి సరిగ్గా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనాలోనూ కాసుల వేట, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలికా.